నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. ధర్మ సందేహాల్లో ఉంటుంది కాబట్టి ఇది అడుగుతానండి. అంటే చాలామందికి తెలియదు కొబ్బరికాయలు ఎందుకు కొడతారు. ప్రతి ఒక్కరూ గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వస్తారు, కానీ ఎందుకు కొడతారు, దానికి రీజన్ ఏం తెలియదు. పోని పురాణాల్లో ఏమైనా చెప్పారా అని అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది రీజన్స్ కూడా. బట్ అది కొబ్బరికాయ అందరూ కొడతారు. ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మ టెంపుల్కి తీసుకువెళ్ళి కొబ్బరికాయ కొట్టించింది కాబట్టి కొబ్బరికాయ కొట్టాలి, టెంపుల్కి వెళ్తే కొబ్బరికాయ కొట్టాలి అంతే. నా తర్వాత నా పిల్లలు కొడతారు, కానీ రీజన్ అయితే తెలియదు. జనరల్గా అలా ఉంటుంది, ఒక సాంప్రదాయం వస్తుంది, అలా ఫాలో అవుతూ వస్తూ వెళ్తూ ఉన్నారు. అంతేగాని ప్రాపర్ రీజన్ అయితే ఎవరికి ఎంత బాగా తెలియదని నేను అనుకుంటాను, నేను నమ్ముతున్నాను. మీరు దీనికి సంబంధించి ఆన్సర్ చేస్తారు కాబట్టి సరే ఈ క్వశ్చన్ అడుగుదామని నాకు అనిపించింది, అడుగుతున్నాను. ఎందుకు సార్ కొబ్బరికాయ ఎందుకు కొడతారు, అంటే కొబ్బరికాయకి దేవుడికి ఏంటి సంబంధం? అంత కొబ్బరికాయ కొట్టకపోతే ఏమవుతుంది అసలు? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాత్రే, నాకు కొబ్బరికాయ అనగానే నా లైఫ్లో నాకు హారిబుల్ మూమెంట్స్ గుర్తుకొస్తాయి. నాకు చిన్నప్పుడు అంటే నేను వేదం నేర్చుకొని ఇంటికి వచ్చేవాడిని, హాలిడేస్ ఉంటుండే. హాలిడేస్ టైంలో నన్ను ఏం చేసేవాళ్ళంటే శనివారం రోజున మా నాన్న పొద్దున్నే మా అమ్మ లేపి ఇంత పులిహోర తయారు చేసి ఒక టిఫిన్ బాక్స్లో పెట్టించేసి సైకిల్ తీసుకొని ఇక్కడ నిజామాబాద్లో పెద్ద బజార్ నుంచి దుబ్బాద్ వరకు సైకిల్ వేసుకొని పోయేవాడిని. పోయి ఆ పులిహోర పెట్టేసి గుడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కొబ్బరికాయ తీసుకురావడం, ఆ కొబ్బరికాయని ఆంజనేయ స్వామి ముందు కొట్టాలి. అప్పుడు చిన్న వయసు నాకు కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక పెద్ద టాస్క్. నాకు కంటిన్యూ కొబ్బరికాయలు వస్తూనే ఉంటుండే, పట్టు కొబ్బరికాయలు కొట్టు కొట్టు కొట్టు. అయితే చేతులన్నీ బాగా దెబ్బలు తాకుతుండే నాకు కొబ్బరికాయ కొట్టి కొట్టి. అది నా లైఫ్లో నాకు హారిబుల్ అనమాట. కొబ్బరికాయ కొట్టడం అంటే అది పెద్ద టాస్క్ ఉంటుండే నాకు. సరే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి కొబ్బరికాయ అనేది ఎందుకు కొట్టాలి, దీంట్లో చాలా శాస్త్రీయ మర్మం అయితే ఉంది. దీంట్లో ఆరోగ్యపరంగా కొన్ని రహస్యాలున్నాయి, దైవీయంగా కూడా కొన్ని రహస్యాలున్నాయి. అంటే దైవీయంగా అంటే ఫిలాసఫికల్ వేలో, ధర్మబద్ధంగా ఫిలాసఫికల్ వేలో కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇందాక మీరు అన్నారు దేవుడి కోసం కొట్టాలి అని. దేవుడు ఏమీ అడగడండి, ఆయన ఏమంటాడంటే పత్రం పుష్పం ఫలంతో ఏం యోమే భక్తియా ప్రయత్తి. నువ్వు ఏదైనా సరే దేవుడికి పత్రం పెట్టు, ఆకు పెట్టు, లేకపోతే పుష్పం పెట్టు, లేకపోతే పండు పెట్టు. పెట్టినే మళ్ళీ నువ్వే తీసుకొని పో, నాకేం వద్దు. నీకు ఏదైతే ఆరోగ్యకరమైందో అదే పెట్టమని చెప్పి చెప్పారు. సో బిల్వదళం కానీ తులసి పత్రం కానీ ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడా తిరిగి మానవుడికే సద్వినియోగం చేసేదే తప్ప అక్కడ భగవంతుడికి మనం నివేదన చేయడం అంతే. తప్పకు మించి దేవుడు వస్తాడు దేవుడు తీసుకెళ్తాడు అంటే అది కాని పని. కానీ భగవంతుడికి నివేదన చేయడం అనేది ఒక తత్వం అది. కాబట్టి దేవుడికి పెట్టకపోతే దేవుడు అలుగుతాడు కోపంకి వస్తాడు అనేది మాత్రం లేదు. ఓకే, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు రండి. దేవుడికి కొబ్బరికాయ తీసుకెళ్తేనే ఆయన సాటిస్ఫై అవుతాడు, లేకపోతే సాటిస్ఫై కాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శుద్ధ మనస్సుతోటి, నిష్కల్మషత్వంతో, సద్భావనతో, మంచి భక్తితో, డెడికేషన్తో భగవంతుడి దగ్గరికి నువ్వు ఒత్తి చేతులతో పోయినా ఏమీ కాదు. కాకపోతే పోయేటప్పుడు ఎందుకోసం అంటే ఆ దేవస్థానాన్ని బేస్ చేసుకొని కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటారు, భగవంతుడు సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ హెల్ప్ అనేది కావాలి. ఏదైనా ఒకటి మెయింటైన్ చేయాలంటే ఉండాలి కదా, కావాలి. కాబట్టి ఏదో పత్రము పుష్పము దక్షిణ ఏదో ఒకటి తీసుకొని వెళితే అయిపోతుంది. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే ఏంటిది, కొబ్బరికాయ దేవుడికి ఎందుకు కొట్టాలి. ఫస్ట్ కొబ్బరి చెట్టు దగ్గరికి వద్దాం. ఈ కొబ్బరి చెట్టుని ఏమంటారు అంటే భూలోక కల్పవృక్షం అంటారు. భూలోక కల్పవృక్షం, భూమిపైన కల్పవృక్షము అంటే ఒక్కటే, అది కొబ్బరి చెట్టే కల్పవృక్షం. ఎందుకోసమంటే దానిలో నుంచి మీరు ఏ వస్తువైనా తీసుకోండి, కొబ్బరి చెట్టు వేళ్ల దగ్గర నుంచి తీసుకొని ఆకుల దగ్గర నుంచి అన్నీ కూడా సుమంగళి వస్తువులే, మంగళ వస్తువులే. కొబ్బరి యొక్క చెట్టు ఏదైతే ఉంటుందో అది మీకు ప్రతిదీ ఉపయోగపడేది. దాంట్లో ఉపయోగపడనిది అంటూ ఏదీ లేదు, ప్రతి దాంట్లోనూ ఆయుర్వేద గుణాలు ఉంటాయి. తర్వాత కొబ్బరి ఆకులు మనము పెళ్లి మండపాలకు అన్నిటికీ వాడుతూనే ఉంటాం కొబ్బరి ఆకులు కదా. సో
ప్రతి ఒక్క చోట నువ్వు ఎక్కడ చూసినా సరే కొబ్బరి చెట్టు అనేది చాలా శ్రేష్టమైంది. మీరు కేరళలో వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, ఇటు కోనసీప వెళ్ళండి, అక్కడ మొత్తం కొబ్బరికాయలు, కొబ్బరి చెట్లు. ఇంకొకటి ఏంటంటే ఈ కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి తత్వం ఏం చెప్తారు అంటే కనుక, ఈ శరీరం లోపలికి జీవం ఎప్పుడొస్తుందో ఎలా పోతుందో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ప్రాణం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకి తెలీదు. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుసా? తెలీదు. ప్రాణం పోతున్నప్పుడు మనం చూడగలుగుతామా? చూడలేం. అట్లాగే కొబ్బరి చెట్టుకున్న గుణం ఏంటంటే కనుక, కొబ్బరికాయకి అందులోపల నీళ్లు ఎలా వస్తాయి తెలుసా? తెలీదు. ఏను ఎంతన్నా చేసుకో, కొబ్బరి చెట్టు లోపలికి నీళ్లు వెళ్తాయి. టోటల్గా కవర్ అయి ఉంటుంది, కానీ లోపల నీళ్లు ఉంటాయి. మళ్ళీ నువ్వు దాన్ని అస్సలు కొట్టకుండా ఏమి చేయకుండా అలాగే ఉంచు, నీళ్లు కూడా ఓవరేట్ అయిపోతాయి. అంటే కొబ్బరి కాయలో ఉన్నటువంటి నీటికి ఏంటంటే, జలతత్వానికి ఏంటంటే, ఏం చెప్తారు అంటే, మనిషి యొక్క శరీరంలో ప్రాణానికి, అదేవిధంగా కొబ్బరికాయలో ఉన్నటువంటి యొక్క నీటికి, జీవానికి, రెండిటికి ఒకే పోలిక అని చెప్తారు. ఆ తర్వాత ఈ కొబ్బరికాయ చుట్టూ లోపలేమో మెత్తడి పదార్థం ఉంటుంది, చుట్టేమో గట్టి పదార్థం ఉంటుంది. ఈ గట్టి పదార్థం ఏంటి అంటే గనక మాయ. ఇప్పుడు లోపల ఉండేటువంటి మెత్తడి పదార్థం కానీ నీళ్లు కానీ ఎప్పటికీ ప్రొటెక్టివ్గా ఉండి ఆ గట్టి పదార్థం తయారయ్యి ఒక పర్ఫెక్షన్కి వచ్చేంత వరకు కావాల్సింది ఏంది మనకి? ఒక మాయ, ఒక ప్రొటెక్షన్ అనేది కావాలి. అట్లాగే ఈ ప్రపంచములో నిన్ను నువ్వు ఒక స్వతసిద్ధంగా, ఒక ఆత్మజ్ఞానవంతుడిగా, మోక్షజ్ఞానవంతుడిగా నిన్ను నువ్వు తయారు చేసుకోవడానికి నీకు మాయ అనేది కావాలి. మాయ లేకపోతే జరగదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక నా దగ్గరికి పిల్లవాడు వచ్చాడు, అన్నీ లాస్ అయిపోయాడు, మొత్తం ఇదైపోయింది. నేను చెప్పాను నువ్వు ఇది నేర్చుకున్నాయినా ఇది బాగుంటుంది అని అంటే, లేదు గురుగారు నేను అమెరికాకి వెళ్తాను, నాకు ఎవరో స్పాన్సర్ వీసా ఇస్తా అంటున్నారంటే, నేను చెప్పాను నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అంటే, ఏం గురుగారు వాళ్ళు ఏం పని చెప్తా పని చేస్తాను అంటే తిట్టాను నేను. నువ్వు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకో, టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఏం చేయాలి గురుగారు నాకేం తెలియదు అని అంటే, నువ్వు ఎస్ఈఓ చెయ్యు, ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోర్స్ చెయ్యు, డిజిటల్ మార్కెటింగ్ చెయ్యు, నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తావు అని చెప్పాను. ఇమీడియట్గా కళ్ళు వెలిగాయి వాడికి. ఓహో అవునా, అయితే నేను చేస్తాను గురుజీ అని అన్నాడు. అంటే ఇక్కడ 100,000 రూపాయలు అనేది ఒక మాయ. ఈ మార్కెటింగ్ నేర్చుకోవడం అనేది ఏంటంటే ఒక జ్ఞానం నేర్చుకోవడం. అల్టిమేట్గా ఏంటంటే లైఫ్ని సస్టైన్ చేసుకుంటూ వెళ్ళడం, ఒక్కొక్క అనుభవం చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ మాయ అనేది లేకపోతే మనకి జీవితం మీద ఎక్కడ ఆశ ఉండదు. మాయ అనేది ఒక ఆశ. మనిషి బతికేది ఆశతోటి. మనిషికి ఏ ఆశ లేదనుకోండి బతకలేడు. ఒక తను ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు ఆ వ్యక్తికి ఏంటంటే ఇంక ఏమో కనిపించదు, ఇంకా జీవితంలో ఏం చేయాలి, నేను ఎవరి కోసం బతకాలి, ఏం చేయాలి. ప్రతి ఒక్క మనిషి అప్ టు 90% వేరే వాళ్ళ కోసం బతుకుతాను ఫీల్ అవుతాడు. అవుతాడు ప్రతి మనిషి కూడా. ఓకే, అంటే నేను వాళ్ళ కోసం బతకాన్నా, వీళ్ళ కోసం బతకాన్నా, నేను ఎందుకోసం బతుకుతున్నాను. కానీ కష్టపడేది మాత్రం తను ప్రేమించే వాళ్ళ కోసం కష్టపడతాడు. తను ప్రేమించే వాళ్ళ కోసం కష్టపడి ఎప్పుడైతే తను ప్రేమించే వాళ్ళు ఎప్పుడైతే తనకు కనిపించట్లేదో, దూరమైపోతున్నారో, ఎక్కడ లేరు, ఆ మనిషికి బతకడానికి ఇంకా వేరే ఆస్కారం కనపడదు. నా కోసం నేను బతకడానికి నేను ఇంత కష్టపడాన్నా, ఇది చేసుకోవన్నా అన్న ఆలోచన పడిపోతాడు మనిషి. సో మనిషికి సంసారం ఎంత ముఖ్యమో, కొబ్బరి చెట్టుకి ఈ యొక్క స్ట్రాంగ్గా ఉండేటువంటి బాడీ ఎలిమెంట్ అది ఎంత ముఖ్యమో, మనిషికి కూడా మాయ అనేటువంటి చాలా ముఖ్యం. భార్య, పిల్లలు, స్నేహితులు, ప్రేమించిన వాళ్ళు, ప్రేమతో మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళు, ఇదంతా కూడా మాయ. కానీ వీళ్ళెవ్వరు నీకు లైఫ్ లాంగ్ తోడురారు. బట్ నిన్ను సెట్ చేయడానికి, నిన్ను డెవలప్ చేయడానికి, నిన్ను ఒక పర్ఫెక్షన్ పర్సన్గా తయారు చేయడానికి వీళ్ళందరూ ఉపయోగపడతారు. సో ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ అక్క కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఒక పాత్రను పోషిస్తారు. పోషించి వాళ్ళని పర్ఫెక్షనేట్గా తీసుకొస్తారు. రేపు నువ్వు నీ వల్ల కూడా ఇంకొకళ్ళు ఎవరైనా పర్ఫెక్షనేట్గా వస్తారు. అంటే ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ఉండడం, ఇది మాయ. ఇదంతా కూడా మాయ. మళ్ళీ దీంట్లో ఏది కూడా పర్మనెంట్ కాదు మళ్ళీ. ఓకే, ఇప్పుడు కొంతమంది నేను ఎట్లయినా సరే నేను ఒక ఇల్లు కొనుక్కోవాలరా, ఏదైనా సరే చేయాలి, ఇల్లు కొనాలి, కష్టపడాలి చేసి వాడి మాయ ఇంటి మీదే ఉంటుంది.
ఇల్లు కొనేంత వరకు ఉంటుంది. ఇల్లు కొని ఇంట్లో కూర్చున్న తర్వాత మాయ వెళ్ళిపోతుంది. ఇంకా అది ఇల్లు కొనేసాం, నెక్స్ట్ ఇంకో టాస్క్ స్టార్ట్ అవుతుంది, ఇంకో మాయ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రపంచమంతా కూడా మాయలోనే మునిగి మాయలోనే బతుకుతూ అలా సంసారమైన చక్రంలో తిరిగిపోతున్నారు. బట్ దే ఆర్ మేకింగ్ దేర్ పర్ఫెక్షనేట్, వాళ్ళని వాళ్ళు పర్ఫెక్ట్గా తయారవుతున్నారు, కానీ వాళ్ళ యొక్క జీవన యొక్క లక్ష్యం ఏందో వాళ్ళకి తెలియట్లేదు. సో ఇక్కడి వరకు కొబ్బరికాయ పై తీసుకుందాం. ఇక లోపల పదార్థం కనుక తీసుకుంటే కనుక తీయటి పదార్థం ఉంటుంది. జీవితంలో నువ్వు మాయను అవగతం చేసుకుని ఎప్పుడైతే మాయను బ్రేక్ చేస్తావో అప్పుడు నీకు లైఫ్లో టేస్ట్ అనేది దొరుకుతుంది. ఓకే. బట్ ఆ మాయని కొన్ని రోజులు మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయకపోతే నడవదు ఇంకా. లేకపోతే లోపల తీయటి పదార్థం తయారవుతుందా? తయారవ్వదు. ఇప్పుడు దాంట్లో ఏ కొంచెం బ్రేక్ అయినా ఒక చిన్న హోల్ చేసినా సరే లోపల అది తయారవ్వదు. సో మాయ ఎంతసేపు ఎప్పటి వరకు అయితే కనుక లోపడి తీ పదార్థం తయారైనంత వరకు కూడా మాయ ఉండాలి. ఓకే. సో ఇక్కడ ఏమొచ్చింది అని అంటే కనుక మాయ ఎప్పటి వరకు అవసరమో నువ్వు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మాయ అవసరం. అంటే నీకు ఆత్మజ్ఞానం తెలుసుకునేంత వరకు మాయ అవసరం. ఆ తర్వాత కావాల్సింది మాయను బ్రేక్ చేయాలి. నీ యొక్క తత్వాన్ని తెలుసుకొని తత్వమసి అంటే నీవు భగవత్ తత్వానివి, నీవు ఈ యొక్క ప్రపంచానికి ఏదైనా సరే సాధన కారకంలో నువ్వు ఉపయోగపడాలి, ప్రకృతి చేసేటువంటి పనుల్లో నీ వంతు శక్తిని నువ్వు ప్రతిపాదన చేయాలి, అందించాలి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి మోక్ష జ్ఞానం వైపు వెళ్ళాలి అనేది కొబ్బరికాయ చెప్పేటువంటి తత్వం. కొబ్బరికాయను కొట్టడం అంటే అర్థం ఏంది అంటే కనుక నేను మాయను అధిగమించడానికి ప్రయత్నం చేస్తాను, నేను మోక్ష మార్గం వైపు వెళతాను అని చెప్పడమే కొబ్బరికాయ కొట్టడంలో ఉండేటువంటి తత్వం. అహంకారం, మాయ అంటే అర్థం ఏంది ఇక్కడ? అహం నేను అనేది మాయ. అంతా నేనే బతుకుతున్నాను, నేనే శ్వాస తీసుకుంటున్నాను అనేంత కూడా మాయ. ఆ అహంకారాన్ని బ్రేక్ చేయడమే కొబ్బరికాయని కొట్టడం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, ఈ కొబ్బరికాయలో కురిడి అని ఒకటి ఉంటుంది. యజ్ఞం చేసినప్పుడు పూర్ణావతి చేసినప్పుడు కురిడి వేయమని అంటారు. సో ఈ కొబ్బరికాయ అనేది ఏదైతే ఉందో అది కొట్టకుండా ఉన్నప్పుడు కురిడిగా తయారవుతుంది. కురిడి ఎలా తయారవుతుంది? నేను ఇందాక చెప్పినటువంటి గట్టి పదార్థము, తీయటి పదార్థము, నీరు, ఈ మూడు పదార్థాలు కొబ్బరికాయలో ఉంటుంది. నీరు అనేది ఏంటంటే కనుక జీవమునకు తర్వాత దైవత్వానికి నిదర్శనం. ఈ యొక్క కొబ్బరికాయలో ఉండేటువంటి తీయటి పదార్థం ఏంటంటే దేహానికి సంబంధించిన నిదర్శనం, దేహము తర్వాత తత్వానికి సంబంధించింది. కొబ్బరికాయలో ఉండేటువంటి గట్టి పదార్థము మాయకు సంబంధించిన నిదర్శనం. ఇప్పుడు కొబ్బరికాయను కొట్టకుండా అది ఎట్లాగే వదిలేస్తే అది ఏం జరుగుతుందంటే లోపల ఉన్నటువంటి తీయటి పదార్థము గట్టి పదార్థం నుంచి తనకి తానుగా వదిలేసుకుంటుంది. లోపల వదిలేసుకొని అది సపరేట్గా ఒక ముద్దగా తయారైపోతుంది. అది అంటే దానికి సపరేట్గా ఒక కాయగా మారిపోతుంది. అది అవునా? అది అబ్జర్వ్ చేశారా? అది ఎప్పుడు తయారవుతుంది? లోపల నీళ్ళన్నీ కూడా ఓబరేట్ అయిపోయిన తర్వాత అది తనకు తానుగా ఇలా మారిపోతుంది. అంటే ఎప్పుడైతే కనుక నీ యొక్క అహంకారతత్వం ఎప్పుడైతే పోయిందో, అంటే అహం అనేటువంటి జలతత్వం లోపల ఉండేటువంటి జలతత్వం పోయిందో, ఆటోమేటిక్గా నువ్వు ఈ బయట ప్రపంచంలోనే మాయలోనే ఉంటూనే మాయకి దూరం అవుతూ ఉంటావు. మాయకి దూరం అయిపోయి నిన్ను నువ్వు ఒక స్థిరమైనటువంటి పిండముగా మార్చుకుంటావు. అంటే స్థిరమైనటువంటి ఒక వ్యక్తిలాగా, ఒక ఆత్మజ్ఞానకారకుడిగా మార్చుకుంటావు. ఆ కురిడిని యజ్ఞంలో వేయడానికి కారణానికి నిదర్శనం అది. యజ్ఞంలో కురిడి ఎందుకు వేయాలి అని అంటే, ఇదిగో ఈ యొక్క కొబ్బరికాయ, ఈ యొక్క కొబ్బరి పదార్థం ఏదైతే ఉందో ఇది కొబ్బరికాయ లోపలిని ఉంటూ మాయలోనే ఉంటూ మాయని ఎలాగైతే కనుక సతసిద్ధంగా న్యాచురల్గా దూరం చేసుకుందో, అలా మీరు కూడా ఈ ప్రపంచం ఉన్నటువంటి మాయ నుంచి మీరు దూరం అవుతే మీకు మోక్ష సిద్ధి కలుగుతుంది. అందుకోసమే యజ్ఞంలో కురిడి పవిత్ర పదార్థంగా వేస్తాము అని చెప్పి కురిడి వేస్తారు యజ్ఞం లోపల. అది ఓకే. సో యజ్ఞంలో కురిడి వేయడం అంటే ఆ యొక్క కురిడికి మోక్షం ఇవ్వడము. కురిడికి మోక్షం ఏంటిదిరా బాబు అంట, అట్లా కాదు నాయన, దీనికి నువ్వు ఇలా కంపేర్ చేసుకో, అందుకోసమే కొబ్బరికాయ కొట్టు. ఇది ఇంకా ఆయుర్వేద ప్రకారం కనుక చూస్తే కనుక కొబ్బరికాయ అనేది ఒక దివ్య ఔషధం. అది ఇక ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు ఏమున్నా సరే కొబ్బరి పదార్థం తిను, అనారోగ్య సమస్యలు పోతాయి. వాస్తవంగా కొబ్బరి నూనెతోటే వంట చేసుకొని తింటారు. అందుకోసమే కేరళలో హార్ట్ పేషెంట్స్ ఉండరు. కేరళలో మోస్ట్ ఆఫ్ ద హార్ట్ పేషెంట్స్ ఉండరు. ఎందుకోసం అంటే వాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ అసలు వాళ్ళకి ఇద్దవు.
ఇప్పుడు కొన్ని ఇది కొన్ని సైంటిఫిక్గా కొన్ని చెప్తారు మాలిక్యూల్స్ కొన్ని అటాచ్ అవుతాయని చెప్పి, వేరే దాంట్లో అవి ఉండవు. కానీ కొబ్బరి నూనెలో ఆల్రెడీ ఇట్స్ అ పర్ఫెక్ట్ అన్నమాట. కొబ్బరి నూనెలో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఓకే, అందుకోసం కొబ్బరి నూనెలతోటి తైల మర్దనం చేసుకోవడము, తర్వాత తలకి కొబ్బరి నూనె ఎందుకు పెట్టుకోవాలి, తల కొబ్బరి నూనె ఎందుకు పెట్టుకుంటారు అంటే ఈ మన బ్రెయిన్కి ఏంటంటే కనుక ఇందులోపల మనకి ఇక్కడ బ్రెయిన్లో ఇక్కడ ఒక పదార్థం అనేది ఉంటుంది, నాకు అది గుర్తుకు రావట్లేదు, సైనోవియల్ ఫ్లూయిడ్ లైట్గా ఇక్కడ ఒక టిష్యూస్లో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఈ బ్రెయిన్కి మనకి మెమొరీ పవర్కి చేసుకోవడానికి కానివ్వండి, బ్రెయిన్కి షార్ప్నెస్ రావడానికి కానివ్వండి కొబ్బరి నూనెనే మంచిది. కాబట్టి మనం కొబ్బరి నూనె పెట్టుకోమంటారు, ఆ టిష్యూస్కి కొబ్బరి నూనె మంచిది. సో ఎక్కడ చూసినా వంటలు కూడా కొబ్బరి నూనెతో చేసుకుంటారు. ఇప్పటికీ కొంకణ ప్రదేశంలో, ఉడిపిలో, కేరళలో అక్కడంతా కూడా పచ్చి కొబ్బరి నుంచి తీసినటువంటి నూనెతోటి వంటలు చేసుకుంటారు. అది ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఆయుర్వేదంలోనూ కొబ్బరికాయ మంచి పాత్ర ఉంది, దీంట్లోనూ కూడా ఒక విశేషమైన పాత్ర ఉంది. సో ఎక్కడ చూసినా సరే కొబ్బరికాయ వల్ల మానవాళికి సత్ప్రయోజనమే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న వృత్తాంతం చెప్తాను. ఒక చేప ఉందట, ఆ చేప ఒక పెద్ద చేప చెప్పిందట, సముద్రం చాలా గొప్పది, సముద్రం లోపల రత్నాలు మణులు అన్నీ కూడా దాగి ఉంటాయి, ఈ సముద్రం చాలా గొప్పది అని చెప్పిందట. అవునా, సముద్రం అంత గొప్పదా, ఈ సముద్రం ఎక్కడుంది అని చెప్పి అది వెతుక్కుంటూ వెళ్ళిందట. పోయి వాళ్ళ తల్లిని అడిగిందట, అమ్మ సముద్రం అట చాలా బాగుంటుందట, పెద్దగా ఉంటుందట, దాని లోపల అన్నీ ఉంటాయట, అసలు సముద్రం ఎక్కడుందమ్మా అని చెప్పేసి, నాకు కూడా తెలీదు అని చెప్పేసి వాళ్ళ బంధుమిత్రులందరినీ పిలిచి సముద్రం ఎక్కడుంది వెతుకుదాం పదండి అని చెప్పి మొత్తం సముద్రాన్ని వెతుకుతున్నాయట. కానీ వాటికి సముద్రం కనిపించట్లేదు. వాస్తవం ఏంటంటే అవన్నీ ఉన్నాయి సముద్రంలోనే, సముద్రంలోనే ఉండి సముద్రం కోసం వెతుకుతున్నాయి అవి. అట్లాగే మనం కూడా మన శరీరంలో కూడా మన అంతర్యామిగా భగవంతుడు మన లోపలనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని మనం వెతుక్కు తిరుగుతున్నాం. భగవంతుడు ఎక్కడో లేడు, నీ అందే ఉన్నాడు. నువ్వు భగవంతుడి అందే ఉన్నావు, భగవంతుడు ఎక్కడో లేడు, నువ్వు భగవంతుడి లోపల ఉన్నావు, నీ అందుడు భగవంతుడు ఉన్నాడు. ఈ అనంతమైనటువంటి సృష్టి మొత్తం కూడా, ఈ ప్రకృతి అంతా కూడా భగవతత్వమే. ఆ ప్రకృతిని నువ్వు వన్ ఆఫ్ ద పార్ట్ అయి నువ్వు ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నావు, తిరుగుతూ భగవంతుడు ఎక్కడున్నాడని ప్రకృతిలో వెతుకుతున్నావు. ప్రకృతే భగవంతుడు, అందులోపల నిన్ను వెతకడానికి నీకు చేతనం ఇస్తున్నది కూడా భగవంతుడే. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడి మాత్రమే, ఒక శరీరం మాత్రమే, ఆ శరీరంలో ఆత్మ చైతన్యంతో వెలుగుతున్నటువంటి వాడివి. అదే కొబ్బరికాయలు ఉన్నటువంటి తత్వం. సో ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా మన సిద్ధాంతాలని కొబ్బరికాయలని చేయడము, మన ప్రతి దాంట్లోనూ కూడా ఒక ఫిలాసఫికల్ వేవ్ ఉంటుంది. హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా ఒక ఫిలాసఫికల్ థింగ్ అన్నది ఉంటుంది. అంటే ఎక్కడికి ఏం చేయిందంటే ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైంది జ్ఞానము, శాశ్వతమైంది మంచి, శాశ్వతమైంది భగవతత్వము. సో ఈ శాశ్వతమైన దాని వెంట వెళ్ళండి నాయన, మెటీరియల్ థింగ్స్ని వదలండి. సో మెటీరియల్ థింగ్స్ ఆర్ వెరీ హార్డ్. ఓకే, ఇప్పుడు మాయను పగలగొట్టిన మాయనికి ఏం చేస్తుంది అంటే మళ్ళీ నీకు అది అగ్నిగా మారిపోతుంది, అది కాలుస్తుంది, లేకపోతే కూర్చుకుంటుంది. మాయతో నీకు ఏ పని లేదు ఇంకా. ఇప్పుడు అది కొబ్బరికాయలో ఉన్నటువంటి తత్వం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.